అందరికీ నమస్కారం. ఈటీవీ లైవ్ యథారుతు తదాహరణకి స్వాగతం. ప్రస్తుతం మనం భాద్రపద మాసంలో ఉన్న వర్ష ఋతువులో ఈ టైంలో మనకి మన అగ్ని చాలా మందంగా ఉండడానికి మనం తీసుకునే ఆహారం మన జఠరాగ్ని పెంచే విధంగా ఉండాలి. అంటే జఠరాగ్ని పెంచే రసాలలో ఆమ్ల రసం చాలా ముందుంటుంది. అందుకనే మనం ఎప్పుడైనా పులుపు నోల్తే మనకి నోట్లో లాలాజలం ఊరుతుంది. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇది గుడ్ అపిటైజర్, అంటే బాగా జీర్ణమయ్యడానికి పులుపు ఉపయోగపడుతుంది. అది డైజెషన్ మంచిదైనటువంటి పులుపు ఉన్న పదార్థాలు ఈ టైంలో మనకి డబ్బకాయ లాంటివి, వాక్కాయ లాంటివి అవన్నీ వస్తాయి. ముఖ్యంగా వాక్కాయలు. ఇందులో భాగంగా మనం ఈ ఎపిసోడ్లో కొర్ర, వాక్కాయ, నువ్వులన్నం, రెండోది వాక్కాయ కొబ్బరి పాల రసం ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా కొర్ర, వాక్కాయ, నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర, వాక్కాయ, నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థం వండిన కొర్రన్న 1 కప్పు, వాక్కాయలు 1/2 కప్పు, కరివేపాకు 1 గ్రామ్, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 1/3, శనగపప్పు 1/4 కప్పు, మినప్పప్పు 2 చెంచాలు, ఎండిమిర్చి 1/3, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, పసుపు 1/2 చెంచా, ఇంగువ కొంచెం, నువ్వులు 1/4 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత నువ్వుల నూనె 1-2 చెంచాలు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. మనకి ఈ సైజు ఈ కాలంలో వాక్కాయలు వస్తాయి. ఇది వెరీ సిట్రస్ ఫ్రూట్, అంటే పుల్లగా ఉండే, దీనికి తెచ్చిన వైటమిన్ సి. ముఖ్యంగా ఈ వాక్కాయలు వైటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. అదే కాకుండా ఇవి యాంటీ ట్యూమర్గా మన శరీరంలో కణాలు, అంటే క్యాన్సర్ కణాలు, క్యాన్సర్ ట్యూమర్స్ అవి ఫామ్ అవ్వకుండా ఈ యొక్క వాక్కాయలు చాలా బాగా మెడిసిన్ లాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ సీజన్లో ఈ వర్ష ఋతువులో వచ్చేటువంటి ఈ వాక్కాయని ఖచ్చితంగా వీలంత వరకు పచ్చడిగానో, పులిహారుగానో, లేదా పచ్చిగానో, రసంగానో ఏదో ఒక రూపంలో మనం తీసుకోవటం వల్ల ఇది యాంటీ ట్యూమర్గా పనిచేస్తుంది. అదేవిధంగా కడుపులో స్టమక్స్ ఫామ్ అవ్వకుండా ఇది కాపాడుతుంది, అంటే కడుపులో అల్సర్స్ కానీ ఇలాంటివి ఫామ్ అవ్వకుండా కాపాడుతుంది. దీన్ని మనం ఇలా కట్ చేసి లోపలున్న విత్తనాలు అంటే గింజల్ని తీసేసుకోవాలి. శుభ్రం చేసి కడుక్కొని పెట్టుకున్న వాటిలో కడిగి లోపల విత్తనాలు తీసేసుకోవాలి. ఇది అంతేకాకుండా ఇది మనకి కార్డియోవాస్క్యులర్ అని అంటే హార్ట్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా టూత్ ఎగ్ అంటే పళ్ళల్లో ఎవరికైనా రక్తం కారు, చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది, అలాంటి వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళు పచ్చిగా తిన్నా కూడా వాళ్ళకి ఈ గమ్స్ అన్నమాట, అంటే పళ్ళ చిగుళ్ళు అవి గట్టిపడతాయి. కాబట్టి ఇది చాలా మెడిసిన్ లాగా ఒక యాంటీ ట్యూమర్గా, యాంటీ అల్సర్గా, అదేవిధంగా మన యొక్క పళ్ళ చిగుళ్ళు గట్టిపడేదానికి, మనకి గుండె ఆరోగ్యానికి, ఎస్పెషలీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట, మనకి బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇష్యూస్కి వాటికి కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఒక మెడిసిన్ లాగా. కాబట్టి ఈ సీజన్లో వీటిని పచ్చళ్ళలాగా చేసుకోవచ్చు. మామూలుగా మనం కొబ్బరి వేసి దీన్ని ఒక పచ్చళ్ళలాగా, చింతకాయ పచ్చళ్ళలాగా చేసుకోవచ్చు. కొబ్బరి వేసి, నువ్వులు వేసి, పల్లీలు వేసి, అలా డిఫరెంట్ డిఫరెంట్గా టమోటోలు వేసి దీన్ని పచ్చడి, అయితే ఈ విధంగా పులిహారలాగా మనం వండుకోవచ్చు. నేను వీటికి విత్తనాలు తీసి పెట్టుకుంటాను. ఇది పచ్చిమిర్చి, ఇది కొంచెం కరివేపాకు, ఇది పసుపు వేసి దీన్ని రుబ్బుకుంటాం, పచ్చగా పచ్చగా రుబ్బుకుంటాం. లోపల మసాలా పొడి అంటే స్పైసెస్ కాదు, ఉన్న వాటితోటి మనం తీసుకుంటాం. ఇది నువ్వులు, ఒక మిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి, శనగపప్పు, వీటితోటి కొంచెం మసాలా పొడి కొట్టుకుంటాం.
వాక్ అయితే మనం పచ్చడి పెట్టుకోవచ్చు, పికిల్ పెట్టుకోవచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైసెస్లో యాడ్ చేసుకోవచ్చు. తురిమి, కొంచెం పులుపు కోసం ఇది రసము, పచ్చి పులుసు, రొట్టెలు వేసుకోవచ్చు. అలా డిఫరెంట్ వాటితో కాంబినేషన్, పప్పు, వాకాయ పప్పు చాలా బాగుంటుంది. అలా డిఫరెంట్గా మనం వీటిని వండుకోవచ్చు. యా వేగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేద్దాం. ఇది కూడా కొంచెం వేగుతున్నప్పుడు ఎండుమిర్చి వేద్దాం. ఎండుమిర్చి కూడా కొంచెం వేగుతున్నప్పుడు నువ్వులు కూడా వేద్దాం. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ పొడిని ఇది పొడి కొట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత. ఆ తర్వాత మనం దీన్ని మెత్తగా రుబ్బు పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకుంటే మనకి ఈ మసాలా రెడీ అయిపోద్ది, ఆ వాక్కాయ రెడీ అయిపోద్ది. తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది కొంచెం చల్లారి పొడి కొట్టుకునే టైం పడుతుంది కాబట్టి కొంచెంసేపు వెయిట్ చేద్దాం. మనకి ఇప్పుడు పెన వేడవుతా ఉంది. ఇప్పుడు నువ్వుల నూనె తీసుకుంటున్నాం. దీన్ని విహారీ కాబట్టి నువ్వుల నూనె బాగుంటుంది. నువ్వుల నూనె తీసుకొని అది వేడైన తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ ఈరోజు మనం కొర్ర బియ్యం తీసుకున్నాం, అంటే కొర్రలు తీసుకున్నాం. ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు, అంటే దీని కంకి ఫాక్స్టైల్ లాగా ఉంటుంది అన్నమాట, అందుకని ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు. ఇది చాలా ఎక్సలెంట్ ఫర్ ద ఒబిసిటీ, బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయటంలో, మన బాడీ వూన్స్ని కానీ కాలుని కానీ హీలింగ్ చేయటంలో, అదేవిధంగా మన గుండెకి అటన్నిటి కూడా చాలా చాలా మంచిది. ఈ విధంగా పొడి పొడిగా వండుకోవటం, ఒక 3 అవర్స్ నానబెట్టి నీళ్లు బాగా పోసి కడిగి 1:2 వాటర్ పోసి దానికి 1 స్పూన్ ఆయిల్ వేసేసి డబల్ బాయిలింగ్, అంటే ఆల్రెడీ నీళ్లు వేడవుతున్న ఒక పాత్రలో ఈ చిన్న బౌల్ పెట్టి మూత పెట్టి ఆ పైన ఇడ్లీ పాత్రలాగా ఉంటుంది దాని మీద మూత పెట్టి దాన్ని 15 నుంచి 18 నిమిషాలు స్టీమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పై మూత తీసి లోపల ఉన్న మూత తీయకూడదు. అంటే ఒక గిన్నెలో కడిగి సరిగా నీళ్లు పోసుకొని నూనె కలిపిన ఈ కొర్ర దాన్ని పైన మూత పెట్టి ఇడ్లీ పాత్రలో పెట్టి పైన మళ్ళీ మూత పెట్టి 15 నుంచి 18 నిమిషాలు స్టీమ్ చేసి ఆపిన తర్వాత పైన ఉన్న ఇడ్లీ పాత్ర మూత తీయాలి, తప్పితే దీని మీద ఉన్న మూతని 10 నిమిషాలు తీయకూడదు. ఆ 10 నిమిషాలు తీసిన తర్వాత దాని ప్లేట్లో పోసుకుంటే ఇట్లా పొడి పొడిగా వస్తుంది. ఇలా పులిహార కానీ, కొబ్బరన్నం కానీ, ఫ్రైడ్ రైస్ కానీ అలాంటి వాటికి ఈ స్టైల్లో మనం వండుకుంటే చక్కగా ఆ కన్సిస్టెన్సీ వచ్చి టేస్ట్తో పాటు ఆ టెక్స్చర్ కూడా మనం ఎంజాయ్. ఓకే అండి, మనం ఆ వాకాయ ఆ మిశ్రమాన్ని ఇట్లా పచ్చిమిర్చి పసుపు వేసుకొని మెత్తగా రుబ్బుకున్నాం. ఈ మసాలా పొడి కూడా రెడీ అయిపోయింది, నువ్వుల మసాలా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఆవాలు కొంచెం చిట్టుపట్టు అయిన తర్వాత పప్పు, మినపగుండు, కరివేపాకు, 1 ఎండుమిర్చి. అది పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి 1 1/2 పచ్చిమిర్చిని ఇట్లా స్ప్లిట్ చేసి ఈ టైంలో నువ్వులు కూడా వేసుకుంటాం. వెరీ ఈ కాంబినేషన్ చాలా మంచిదండి. ఒక ఐరన్ టానిక్ అని బలవర్ధకమైన ఫుడ్ ఇది. తర్వాత కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగు అనేది మన కడుపులో వాయువులకి అరిగేదానికి చాలా బాగా పనిచేస్తుంది. ఆ పులిహారకి ఆ ఇంగువే చాలా బాగుంటుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని, ఈ వాక్కాయ మిశ్రమాన్ని 4-5 మినిట్స్
తిని బాగా మగ్గనిద్దామండి. ఆ పచ్చి గొంతు వాసన పోయిందాకా మనకి ఈ సీజన్లో ఈ వర్ష ఋతు ఆ టైంలో ఉమ్మెత్త చెట్టు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది. ఆ ఉమ్మెత్త ఎవరికైనా ఆస్మా కానీ లేకపోతే ఎక్కువ పరిసం పట్టేస్తుంటే ఈ వానల వల్ల వాళ్ళు ఉమ్మెత్త ఆకుని ఒక నిప్పుల మీద వేసి కాల్చి ఆ ధూపాన్ని అంటే ఆ దాన్ని పీల్చినట్టయితే ఆ ధూపాన్ని వాళ్ళకి ఇమీడియట్గా మంచి రిలీఫ్ ఉంటుంది. కావంటి దాంట్లో కొంచెం మిరియాల పొడి అలాంటివి వేసుకుంటే ఇంకా బాగా ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే అండి, ఇది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం వండుకున్నటువంటి పొడి పొడిగా వండుకున్న ఈ కొర్ర అన్నాన్ని ఈ మసాలా పొడిని తగినంత తెచ్చి కావంటే ఒక పిసిరా బెల్లం పొడి కూడా కలుపుకోవచ్చు కావాలనుకుంటే, అది మీ యొక్క టేస్ట్ బట్టి. నేను కలపట్లేదు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. స్టవ్ ఆపేసేసి ప్రాపర్గా ఈ వాకాయ ఈ మసాలా పొడి వాకాయ మిశ్రమం ప్రాపర్గా ప్రతి అన్నానికి పట్టేటట్టు కలుపుకుంటే మనకి ఈ రైస్ రెడీ అయిపోయింది. కావంటే పల్లీలు కూడా వేసి ఆల్రెడీ నువ్వులు వేసాం కాబట్టి పల్లీలు వేయట్లేదు. కావంటే పల్లీలు కూడా ఇలానే చేసుకోవచ్చు పల్లీలతో పాటు. కావంటే కాజు వేసుకోవచ్చు అట్లా మన ఇష్టం. అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్. కొత్తిమీర గార్నిష్ చేసుకో. ఓకే అండి, ఎంతో కమ్మని ఈ సీజన్లో ఎస్పెషలీ మనకు దొరికేటువంటి వాక ఎంతో ఆరోగ్యానికి ముఖ్యం. అంటే మనకి ఈ టైంలో ఇవి తింటే మనకి స్టమక్ ఫ్రెండ్లీ ఫుడ్లో ఈ వాకాయ ముందు ఉంటుంది. దాంతో తయారు చేసినటువంటి కూరలతోటి పులిహోర అంటే కొర్ర వాకాయ నువ్వుల పులిహోర రెడీ. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి. కొర్ర వాకాయ నువ్వుల అనడానికి కావాల్సిన పదార్థం వండిన కొర్రన్న 1 కప్పు, వాకాయలు 1/2 కప్పు, కరివేపాకు 1 గ్రామ్, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 1/3, శనగపప్పు 1/4 కప్పు, మినప్పప్పు 2 చెంచాలు, ఎండుమిర్చి 1/3, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, పసుపు 1/2 చెంచా, ఇంగువ కొంచెం, నువ్వులు 1/4 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత నువ్వుల నూనె 1/2 చెంచాలు. కొర్ర వాకాయ నువ్వుల అన్నం తయారు చేసే విధానం. ముందుగా మిక్సింగ్ బౌల్లో వాకాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత పాన్లో పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించి చల్లార్చి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత పాన్లో కొద్దిగా నువ్వుల నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిందరత నువ్వులు కూడా వేసి ఇంగువ వాకాయ మిశ్రమం వండిన కొర్రన్నం తయారు చేసుకున్న మసాలా పొడి తగినంత ఉప్పు కొత్తిమీర వేసి కలుపుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొర్ర వాకాయ నువ్వుల అన్నం రెడీ. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదా, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మనకి అన్ని ఫ్లేవర్స్ ముఖ్యంగా వాకాయలో ఉన్న ఆ ఫ్లేవర్ కొంచెం చిరు అంటే పులుపు అవి రెండు మేళవించి మనకి ఆ నువ్వుల ఫ్లేవరు ఆ ఇంగువ పోపు అన్నీ బాగా తగులుతా చాలా కమ్మగా ఉంది. ఖచ్చితంగా ప్రయత్నించండి. నెక్స్ట్ మనం ఈ వాకాయలతోటి వాకాయ కొబ్బరి పాలు రసం ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వాకాయ కొబ్బరి పాల రసానికి కావాల్సిన పదార్థాలు: వాకాయలు 1/4 కప్పు, పచ్చిమిర్చి 1/3, జీలకర్ర 1/2 చెంచా, ధనియాలు 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత కొబ్బరి నూనె 2 చెంచాలు, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొంచెం, కరివేపాకు 1 గ్రాము, ఎండుమిర్చి 4, మెంతులు 1/4 చెంచా, శనగపప్పు 3 చెంచాలు. మనం దీనికి ఒక మసాలా పొడి రుక్కోవాలి. దీనికి సింపుల్ మసాలా పొడి. ఈ లోపల మనం ఈ వాకాయలు అండ్ పచ్చిమిర్చి ఇవి రెండింటిని ఈ విధంగా ఉడకబెట్టి పెట్టుకుందాం. ఇది తెలంగాణలో కలియం కాయలు అంటారు, కలే కాయలు అంటారు, వాక్కాయలు అని డిఫరెంట్ పేర్లు కలియం కాయలు అని కూడా అంటారు. వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి, అట్ ది సేమ్ టైం ఇది మన స్టమక్ ఫ్రెండ్లీ, మన అల్సర్స్ రాకుండా, ట్యూమర్స్ ఫామ్ అవ్వకుండా, యూరిన్ ట్రాక్ట్ అంటే కిడ్నీ ఫంక్షనింగ్కి
బ్లాడర్ ఫంక్షన్ ప్రాపర్గా పనిచేస్తానికి, ఓకే, హార్ట్ ఫంక్షన్కి, అన్నిటికీ ఎక్సలెంట్గా ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కొంచెం శనగపప్పు, జీలకర్ర, అంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. నేను ఎండిమిర్చి వేస్తున్నా, మిరియాలు, ధనియాలు. ఓకే, మనకి జీలకర్ర ఎంత వేస్తే దానికి డబుల్ మిరియాలు వేసుకుంటాం. మెంతులు ఓన్లీ జస్ట్ అంత, కొంచెం మెంతులు, కరేపాకు, ఎండిమిర్చి. ఇదే బాడీకి మిర్చి అని చెప్పి ఇట్లా ముడతలు ముడతలుగా ఉంటుంది మనకి. ఇదేంటంటే కారం తక్కువ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని ఇది వాడుతాం. కలర్ కూడా కొంచెం బాగుంటుంది బ్రైట్గా, అందుకని అదే బాడీకి మిర్చి అని అంటారు. ఇది మనకి మసాలా. స్టవ్ ఆపేసిన, ఆపేసి ఇది చల్లారిన తర్వాత పొడి కొట్టుకుంటాం. ఇది మనకి ఈ యొక్క రసానికి సింపుల్ మసాలా, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆ బాడీకి మిర్చి, శనగపప్పు, కరివేపాకు. దీన్ని పొడి కొట్టుకుంటాం. ఇలా మెత్తగా ఉడికి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇట్లా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నీళ్ళు కూడా పోసుకొని మొత్తం గుజ్జు అంటే మెత్తగా చేసేసుకోవాలి మ్యాష్. పోపు పెట్టుకున్న మట్టి పాత్ర కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కొబ్బరి నూనె అయితే బాగుంటుంది, ఆయిల్ వేసుకొని స్టవ్ తీసుకొని నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుంటాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండిమిర్చి, ఇది కూడా దీనికే కలిపేసుకున్నా. కమ్మని స్మెల్ వస్తుంది, అది పచ్చిమిర్చి, అది ఉడికింది కదా, అది ఉడికింటే పచ్చిమిర్చి ఆ కాంబినేషన్తో మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అంటే అల్లం కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లి వేసుకోవచ్చు, కానీ నేను వాడట్లేదు కావంటే వేసుకోవచ్చు. కరేపాకు, తర్వాత రెండు ఈ మిర్చి. ఇంకా పచ్చిమిర్చి ఏమేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చి ఉడకబెట్టాం కాబట్టి ఇంకా ఏమేయట్లేదు. కావంటే కొంచెం కారం కావాలంటే రెండు పచ్చిమిర్చి కూడా స్టిచ్ చేసి వేసుకోవచ్చు, లేదా మిరియాలు కూడా అయినా వేసుకోవచ్చు. కాబట్టి పసుపు కూడా వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, వెల్లుల్లి అది మన అవసరం. పోపు అయిపోయింది, ఇప్పుడు దీంట్లోకి మనం ఈ మిశ్రమాన్ని వేసుకోవచ్చు. బాగా గట్టిగా వేస్తే ఆ ఎసెన్స్ అంతా, ఆ ఒక్క బాగా ఆ పచ్చిమిర్చి ఎసెన్స్ అంతా కూడా దిగుతుంది, అమ్మగా ఉంటుంది. మనం మసాలా ఇందాక వేపుకున్నా కదా,
ఎంత కమ్మగా ఉందో మనకి ఆ మెంతులు ఆ జీలకర్ర పప్పు అంతా కలిపి చాలా కమ్మని స్మెల్ వస్తుంది. ఈ మసాలాని వేసుకొని దీనికి తగినంత సాల్ట్ వేసుకుంటాం. ఎంత డైల్యూట్ చేస్తామో అంత సాల్ట్ వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇది బాగా మరగాలి. మరిగితే మనకి రసం అయినట్టే. ఎవరికైనా ఈ టైంలో దెబ్బలు తగిలి బాగా సెప్టిక్ అయినట్టండి, పుండ్లు బాగా ముదిరినట్టుంటే వాళ్ళు ఉమ్మెత్తాకుని తమలపాకుని పసుపుని కలిపి బాగా మెత్తగా నూరి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసి ఆ ఒక దెబ్బ మీద కానీ ఆ పుండు మీద కానీ పట్టులాగేస్తే త్వరగా హీల్ అవుతాయండి. ఓకే అండి, మంచి గుమ్మలాడుతూ ఉంది మనకి ఆ మసాలా అంతా వేసాం కదా. ఇట్లే మనం తీసుకోవచ్చు దీంట్లో, అంటే ఈ విధంగానే రసంలాగా తీసుకొచ్చి కొంచెం బెల్లం ముక్కేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇక్కడ కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను, ఇంకా టేస్ట్ ఉంటుంది, చాలా మంచిది. కొబ్బరి పాలు ఆపి స్టవ్ ఆపి అప్పుడు మనం చిక్కుగా ఉన్నదాన్ని వేసుకుంటాం. ఇది మటుకు ఈ రసాన్ని విత్ఇన్ 3 అవర్స్లో కన్జ్యూమ్ చేసేయాలన్నమాట. ఓకే, అది ఒక్కటే. కొబ్బరి పాలు యాడ్ చేయకపోతే సాయంత్రం రాత్రి దాకా ఉంచుకుంటాం, లేకపోతే కొబ్బరి పాలు యాడ్ చేస్తే ఆ టైంకి మనం వాడేసుకోవాలి. అయితే చాలా బాగుంటుంది ఇది. కొబ్బరి పాలు వేసుకుంటే మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవాలి. మంచిగా గుమగుమలాడుతుంది ఆ మసాలా కొబ్బరి పాలు అన్నీ వేస్తాం కదా, పైనుంచి కొత్తిమీర పొడి గార్నిష్. ఓకే అండి, ఎంతో కమ్మని వాక్కాయ కొబ్బరి పాలసం, ఎస్పెషల్లీ ఇది సీజనల్ డిలైట్, ఈ సీజన్లో వాడాల్సిన పదార్థం చేసుకుంది. వీటిని రుచి చూసే ముందు, ఇప్పుడు ఈ రసాన్ని రుచి చూసే ముందు నీకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. వాక్కాయ కొబ్బరి పాల రసానికి కావాల్సిన పదార్థాలు: వాక్కాయలు 1/4 కప్పు, పచ్చిమిర్చి 1/3, జీలకర్ర 1/2 చెంచా, ధనియాలు 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 2 చెంచాలు, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొంచెం, కరివేపాకు 1 గ్రాము, ఎండుమిర్చి 4, మెంతులు 1/4 చెంచా, శనగపప్పు 3 చెంచాలు. వాక్కాయ కొబ్బరి పాల రసం తయారు చేయ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన వాక్కాయ పచ్చిమిర్చి వేసి మెత్తగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత ప్యాన్లో శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించి చల్లని మీద పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత పాత్రలో కొబ్బరి నూనె వేసి నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం మగ్గిన తర్వాత వాకాయల రసం, మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి మరిగించి స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పాలు, కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వాకాయ కొబ్బరి పాల రసం రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదా, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మె అండి, అమ్మగా ఉంది. ఆ పులుపు ఆ ఫ్లేవర్స్ మసాలా అంతా కలిసి అమ్మగా ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఒక్క చిట్కడి బెల్లం వేసుకోవచ్చు. ఓకే అండి, ఎస్పెషల్లీ ఆ కొబ్బరి పాలు మనకు బాగా తెలుస్తుంది, ఆ పులుపు ఆ లైట్ ఆ కొబ్బరి పాలతో కూడా కొంచెం స్వీట్నెస్ వచ్చింది. చూసాం కదా ఈరోజు మనం ఎంతో కమ్మని వంటలు వాక్కాయతోటి, అది ఈ సీజన్లో దొరికే వాటితోటి, ఈ సీజన్లో తీసుకోవాల్సిన వాటితోటి వాటితోటి మనం ఈరోజు కొర్ర వాక్కాయ నువ్వులన్న కొర్ర కొబ్బరి పాలు రసం చేసుకున్నాం. మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్ సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 వంటలతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు.